అడగండి రా బాబు శ్రీను వైట్ల గారికి కంబ్యాక్ మూవీ బ్రదర్ ఇది శ్రీను వైట్ల గారికి కంబ్యాక్ మూవీ ఆ శ్రీను వైట్ల గారు అంటే ముందు కామెడీ కోసం మాట్లాడతారు కదా దీంట్లో సీనియర్ నరేష్ గారు తర్వాత వెన్నెల కిషోర్ గారు నెక్స్ట్ మన తతీరు పృథ్వీ గారు ఈ ముగ్గురు కామెడీ చూడడానికి మాత్రం ఈ సినిమాకి తప్పకుండా వెళ్ళండి చాలా 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 కామెడీ సెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం బేబస్తంగా ఎంజాయ్ చేస్తారు ఇదే థియేటర్ దగ్గర కొన్ని సంవత్సరాల బ్యాక్ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా రిలీజ్ రోజు నేను చాలా బాధపడుతూ చాలా దూరంగా వెళ్ళి నిల్చున్నా రివ్యూ చెప్పలేదు నేనే కాకుండా ఎవరితో చెప్పొద్దని చెప్పాను ఆ రోజు బాధపడే నేను ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ శ్రీను వైట్ల గారి సినిమాకి రివ్యూ చెప్పే అవకాశం వచ్చింది చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని సినిమా మాత్రం నవ్వుకోకుండా ఎవరు రారు అంత కామెడీ ఉంది దీంట్లో బ్రదర్ నీవు స్టార్టింగ్ చెప్తున్నా నన్ను కథలు కెలక్కో ఎప్పుడు నెగిటివేనా నువ్వు పాజిటివ్ ఎప్పుడు అడిగి చావవా ఎప్పుడు నెగిటివ్ చేస్తావా నాకు అనవసరంగా నాకు నేను ఎంత దీనిగా ఉండే ఎందుకు సినిమా రివ్యూ చెప్పడానికి నేను వస్తా ప్రతిసారి నీకు వచ్చినే రాంగ్ క్వశ్చన్స్ అడుగుతా కంబ్యాక్ మూవీ బాగుందని ఏ గొట్టం కదా అడిగిన దానికి నాకు వచ్చి అడుగుతా బాగులేదు అది ఇది అని నీకు కావాల్సింది ఇదే కదా వేసేసుకో కానీ నన్ను దప్పకు నువ్వు చెప్తున్నా ప్రతిసారి సినిమా కోసం నేను మంచిగా చెప్తున్నాడు పనికి మన క్వశ్చన్స్ నాకు వేయకు బ్రదర్ నువ్వు సినిమా కంబ్యాక్ మూవీ బ్రదర్ ఒక శ్రీను వైట్ల గారికి కాకుండా గోపీచంద్ గారికి కూడా ఇది కంబ్యాక్ మూవీ ఇది చాలా బాగుంది ఇది కూడా బాగలేదు వద్దులే బాగలేదని ప్రపంచంలో రాముడికి రావణాసుడికి ఉన్నట్టే రావణాసుడు ఫ్యాన్స్ రావణాసుడికి రాముడి ఫ్యాన్స్ రాముడిగా ఉన్నాడుగా మంచి చెడు ఇద్దరికి ఉంటుంది నాకైతే సినిమా నచ్చింది ఫైట్స్ ఎస్పెషల్లీ చాలా బాగుంది అన్నిటికంటే కూడా ఇందులో చిన్న పాప యాక్టింగ్ మాత్రం బేభస్తంగా చేసింది అమ్మాయి మాత్రం చాలా 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 బాగా చేసింది ఐ థింక్ నాకు తెలిసి ఒక 6-7 ఇయర్స్ 10 ఇయర్స్ లోపే ఉంటుంది అమ్మాయి క్యారెక్టర్ కోసం మాత్రం కంపల్సరీ వెళ్ళండి శ్రీను వైట్ల గారికి కంబ్యాక్ మూవీ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు ఆయన ఆ తర్వాత ఎప్పుడు అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత ఆయన సినిమాలు వచ్చినట్టు లేవు నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది కామెడీ సెన్స్ ఉన్న ప్రతి వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసే సినిమా ఇది ఎవడో చెప్పిన తప్పుడు రివ్యూస్ కోసం పక్కన పెట్టి 80% అంటే 20% ఏమో నచ్చలేదు ఫైట్స్ నచ్చలేదు సాంగ్స్ నచ్చలేదు రకరకాల మాట్లాడతారు ఈ సినిమా అన్ని రకాలుగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది సో తప్పకుండా థియేటర్లో చూడండి దసరాకి మంచి నిజంగా నవ్వు